హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా టూ మినిట్స్లో తయారు చేసుకునే కర్రీ చూపించబోతున్నాను మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా కప్పు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు నాలుగు పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఇది నేను రెండు నెలల క్రితం తయారు చేసి పెట్టుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ కొబ్బరి కర్రీ తయారు చేయడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు వేయాలి ఆ తర్వాత పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులు కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల పప్పులు మాడిపోకుండా ఉంటాయి పప్పులు ఇలా ఫ్రై చేసుకోవడం వలన తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే కొబ్బరి మాడిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ టూ మినిట్స్లో పచ్చి కొబ్బరి కర్రీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు అవసరం అనుకుంటే దీంట్లో నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి